విద్యా రంగంలో గౌస్ భాషా సేవలు మరువలేనివి. గౌస్ భాషాను ఘనంగా సన్మానించిన వైసీపీ నేత చేవూరు జనార్దన్ రెడ్డి. విద్యారంగంలో ఎందరో విద్యార్థులను అనేక రంగాలలో తీర్చిదిద్ది విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించి ఎంతోమందిని ప్రయోజకులను చేసిన గౌస్ భాషా సేవలు మరువలేనివని జల్దంకి మండల వైఎస్ఆర్సీపీ నాయకులు చేవూరు జనార్దన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జల్దంకి జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న గౌస్ భాషా పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేలమరి కొండారెడ్డి అధ్యక్షతన ఘనంగా గౌస్ భాషా దంపతులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి కె శ్రీధర్, శ్రీ సాయి విద్యా సంస్థల అధినేత అయ్యల్ రెడ్డి, అన్నదాతమ్మని కొరిసిపాటి హరినారపరెడ్డి, పలువురు ప్రధానోపాధ్యాయులు మాట్లాడారు. ఘనంగా శిష్యుల సమక్షంలో నేర్పిన విద్యాబుద్ధులకు శిష్యుల చప్పట్ల మూతలతో పదవి విరమణ పొందడం జరిగింది. ఈ సందర్భంగా గురువు దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకున్న శిష్యులు, బంధుమిత్రులు, అధ్యాపకులు, రక్తం పంచుకున్న కుటుంబీకులు పెద్ద ఎత్తున పాల్గొని అభినందించారు. ఇందులో భాగంగా పాఠశాల సిబ్బంది పూలమాలలతో సత్కరించి అభినందించారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ పిల్లల మన్ననలు పొంది పదవీ విరమణ పొందడం ఒక గొప్ప సువర్ణ అవకాశంగా చెప్పవచ్చన్నారు. అతని శేష జీవితం నిండు నూరేళ్ళు సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఆ దేవదేవుని ఆశీస్సులతో చల్లగా ఉండాలని పదవీ విరమణ సభలో ప్రసంగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ మహిళా నేత తిప్పారెడ్డి ఇందిరమ్మ, జడ్పీ హైస్కూల్ చైర్మన్ దగ్గుమాటి శ్రీకాంత్ రెడ్డి, అన్నారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ముసాయకు కన్నట్టి బిడ్డడు సపోర్ట్ లేకపోతే ఆయన ఈరోజు ఇంత మంది చేత ఇంత ఘనంగా సన్మానం చేయించుకునే స్థాయికి ఆయన ఎదుగుండేవాడు కాదని అనిపిస్తున్నాను. మరి ఆయనలో ఉన్నటువంటి ఉత్సాహం ఏం మాత్రం తగ్గడం లేదు. ఇందాక ఒకసారి అంటున్నాడు, ఏం సార్ గౌసార్ ఎట్టడం ఒక ఉత్సాహం ఏం తగ్గడం లేదు, ఇంకా పెరుగుతాయా రేపటి నుంచి? ఇప్పటి వరకు బాధ్యత వాళ్ళు కట్టి పెట్టున్నాం మేము ఆయన్ని, ఈ రోజు పట్టులు తెగిపోతున్నాయి, రేపు నుంచి ఆడ ఉండడం మనం పట్టుకోలేమని చెప్పారు ఆయన. కాబట్టి ఆయన రోజు రోజు ఉత్సాహం పెరిగేది కానీ తగ్గేది లేదు. కాబట్టి ఈ మధ్యలో సినిమా వచ్చింది, తగ్గేదే లేదు అన్నట్టుగా ఆయన ఎట్టి పరిస్థితుల్లో తగ్గడు, ఎట్టి పరిస్థితుల్లో తగ్గడు. కాబట్టి అటువంటి ఉపాధ్యాయుని, ఇక్కడ ఉన్నటువంటి మన ఉపాధ్యాయ బృందం మొత్తము దయచేసి ఆదర్శంగా తీసుకొని మన యొక్క మిగతా కాలాన్నైనా ఆయన బాటలో ఒక నాలుగు అడుగులు ముందుకేసి మన యొక్క విధి నిర్వహణలో మనం కూడా సఫలీకృతం కావాలని, గ్రామస్తుల చేత విద్యార్థుల చేత అభినందనలు పొందాలని చెప్పని ఇక్కడికి వచ్చినట్టు నా యొక్క పాఠాలేది ఒక్కసారి చెప్తాడు, 100 సార్లు చెప్పడు అనేది ఒక చెప్పినట్టు అట్లా పాఠ ఒక్కసారి చెప్తాడు చదువు, 100 సార్లు మైండ్ ఎక్కేటట్టు చెప్తాడు ఆయన. ఆయన సోమరపాటు
ఎనిమిది సంవత్సరాలు మాకు మా పిల్లలకి చదువులు చెప్పి ఎంతో విద్యావంతులు చేశారు మా ఊళ్ళో. మా స్కూల్లో 90% విద్యావంతుల్ని చేసి ఆయన ఒక పేరు మంచి పేరు తెచ్చుకున్నాడు. అందువల్ల ఆయనకి నేను చాలా రోజుల క్రితం నుంచి నేను ఆయన ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉన్నాము. వాళ్ళ మిసెస్ కానీ వాళ్ళు కానీ మా మిసెస్ వాళ్ళు అందరూ ఒక కుటుంబంలాగా తిరిగాం మేము. మా బ్రదర్కి వచ్చి క్లాస్మేట్ కూడా ఆయన, కానీ వాళ్ళు వాళ్ళ బ్రదరు అందరు కూడా నాకు చాలా ముఖ్యుడు. ఈరోజు నేను ఆయన గురించి ఇంత దూరం రికార్డ్ చేస్తే ఇంత దూరం నుంచి కూడా నేను దాదాపు నేను 2000 కిలోమీటర్ల నుంచి వచ్చాను మధ్యప్రదేశ్ నుంచి. అది కూడా ఎందుకంటే మా సార్ని నేను రిటైర్మెంట్ అంటే నాకు బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. ఇంకేమన్నా ఎక్స్టెన్షన్ ఏమన్నా ఒక 5 సంవత్సరాలు ఇస్తే చేయగల శక్తి కూడా ఉంది ఆయనకి. ఆయన మంచి పద్ధతి అయిన వ్యక్తి, పద్ధతి నేర్పుగలిగిన వ్యక్తి, పద్ధతి నేర్పుతాడు. పిల్లలు ఆయన దగ్గర చదువుకుంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పిల్లలు పేర్లు ఇచ్చేంత శక్తి ఉంది. అందువల్ల నా మనస్సు తగ్గట్టు నేను చెప్పేది ఏంటంటే, ఇలాగే టీచర్లు కూడా కొరవ బ్యాలెన్స్ ఉండే టీచర్లు కూడా అందరూ కూడా వాళ్ళు కావాలని ఇంతకు మించి ఇంకా చెప్పి ఇంకా మంచి పేరు తెచ్చుకొని ఈ జందంకి స్కూలు పేరు నిలుపుకొని ఇంకా విద్యార్థులు ఫస్ట్ క్లాస్ 99% పాస్ అయ్యేటట్టు అందరూ పట్టుబట్టి చేయాలని నేను విద్యార్థులని ఉపాధ్యాయులను ఇద్దరిని కోరుకుంటున్నాను. కానీ ఈయన మంచితనానికి మారు పేరు ఎవరు, గౌస్పాషా వాళ్ళ ఫ్యామిలీ, ఆయన మిస్సెస్ కూడా భర్తకు తగ్గ భార్య కనుక చెప్పాలంటే భర్తకు తగ్గ భార్య అని చాలా ఉన్నతమైన ఆమె కూడా. ఈరోజు ఈ స్థాయిలో వాళ్ళు ఆయనకి ఈ కార్యక్రమం చేస్తున్నారు అంటే చాలా చిన్నదే మన లెక్క నా లెక్క ప్రకారం, ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి అతను. కానీ ఆ గొప్పతనం కనిపెట్టే వాళ్ళు కొద్దిమందే ఉంటారు, చాలామందే ఉండరు, కొద్దిమందే ఉంటారు. కానీ తల్లిదండ్రులకు మాత్రం ఖచ్చితంగా ఇది గుర్తుకుపోద్ది ఆయన చేసిన సేవ, ఆయన చేసిన బిడ్డల తల్లిదండ్రులకు. అందుకని ఏంటంటే ఈ అవకాశం నాకు కలిగించిన కొండారెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటూ మా భాషాకి వాళ్ళకి 100 దేవుడు ఆయుర ఆరోగ్యాలు కలిగి 100 ఏళ్ళు వదిల్లాలని నేను కోరుకుంటున్నాను.